తీసుకెళ్ళింది. అదిగో నా కూతురు డబ్బు తెస్తోందిరా. ఏది వస్తుందండి? ముందు అంపకాల కార్యక్రమం పూర్తిగానిస్తే చాలవయా. అంపకాలలో అత్తారులు లేదు. ఇస్తానన్న కట్నం డబ్బు ఇవ్వకపోతే ఆ వీధిలో విస్తాలు లేచేలో కానీ నీ కూతురు విడాకులు ఇస్తాం. జాగ్రత్త. అమ్మా ఏం జరిగిందమ్మా? బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తుంటే ఒక రౌడీ దౌర్జన్యంగా నా దగ్గర నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోయాడు. ఏమి డ్రామా ఆడుతున్నావే డ్రామా? నువ్వే ఓ రాయి తీసి పట్టుకుని కొట్టుకుని ఆ కట్నం డబ్బు కాస్త పోయిందని చెప్పి ఎగ్గొడదామని చూస్తున్నారే. అమ్మాయి రక్తం అడుగులో కనిపిస్తుంటే ఆ మాట అనటానికి మీకు నోరేలా వచ్చిందండి? బాబు మీ రక్తాలు మాకు అక్కర్లేదండి. మాకు కావాల్సిన డబ్బులు అది ఇచ్చేంత వరకు మీ అమ్మాయి మా ఇంటికి కాపురం తీసుకెళ్ళా. డ్రైవర్ డ్రైవర్ మరీ నా మాట నీ బుర్రకెక్కితే మీ అక్క కాపురం చక్కబడుతుంది. ఒకసారి నేను చెప్పాను వినిపించుకోలే. ఈసారి బంగారం లాంటి అవకాశం వచ్చింది. రేపు నువ్వు విమానంలో వెళ్ళేటప్పుడు మేము నీకు ఒక బ్రీఫ్ కేసు ఇస్తాం. దాన్ని సింగపూర్ లో మా వాళ్ళకి అందజేయాలి. ఎంత ఇస్తారు? 40,000. సరిగ్గా మీ అక్క కాపురం నిలబడ్డానికి సరిపోయే డబ్బు. డబ్బు ఎప్పుడు ఇస్తారు? నువ్వు తిరిగి రాగానే. చూడు, రేపు నా మనుషులు నిన్ను ఎయిర్పోర్ట్ లో కలుస్తారు. డ్రైవర్ వెల్డన్ రంగా వెల్డన్. శశిరేఖ ఒప్పుకుందన్నమాట, ఇక నడిపిస్తాం. శశిరేఖ స్మగ్లింగ్ చేస్తోందని, ప్రియురాలు గనక చూసి చూడ టూరుకుంటున్నాడని చాణక్య మీద కస్టమ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఉద్యోగం సరిగా చేయనందుకు చాణక్య, స్మగ్లింగ్ చేస్తున్నందుకు శశిరేఖ, ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి. ఈ బ్యాగ్ ని మీరు సింగపూర్ లో అందించాలి మేడం. నేను కాపురానికి వెళ్ళకపోతే నా ఒక్కదానికే నష్టం, కానీ నీకేదన్నా అయితే ఈ ఇంటిల్లపాదికి నష్టం. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. ఇలా వారం రోజులో 10 రోజులో బెడ్ మీద పడుకుంటే ఈ నెల జీతం వస్తుందో రాదో, ఇల్లెలా గడపాలండి? దానికింత ప్రమాదం జరిగినందుకు బాధపడకపోగా అది ఉద్యోగానికి వెళ్ళకపోతే పోటెలా గడుస్తుందా అని కంగారు పడుతున్నావా అమ్మా? ఈ నోరే అంతా ఇప్పుడే మాట్లాడాలని తెలుస్తావు. దాన్ని చూసుకోవడానికి దానికి కావాల్సిన వాళ్ళు వచ్చారు. పదండి. మీ అక్కయ్య కాపురం ఇలా ఉందని ఒక్కనాడైనా నాతో చెప్పలేదే. సంతోషాన్ని పంచుకోవచ్చు కానీ బాధల్ని పంచడం సబబు కాదుగా. ఓకే ఓకే, నీ సమస్య నాకు అర్థమైంది. మై డియర్ సన్, ఈ వీక్స్ బెస్ట్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పు. వదులు డాడీ, బదులు రెడీ. ఒక ఆడపిల్ల జీవితం చిక్కులో ఉన్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ఎవరిది? కన్న తండ్రిది. యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ మై సన్. కానీ ఆ తండ్రిని సహాయుడైతే కాపాడవలసిన బాధ్యత ఇంకెవరి మీద ఉంటుంది? ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు. కరెక్ట్ కరెక్ట్. కనుక శశిరేఖ జీవితాన్ని ఒడ్డున పడవేయవలసిన వాడు ఏమండి? ఇంటర్వ్యూ మధ్యలో అడ్డు రాకూడదు. ఎలా కాపాడుతావచ్చు? తన అక్క కాపురం కాపాడడం కోసంగా శశిరేఖ స్మగ్లర్స్ పట్టించింది. దానికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. మరి ఆ ఇచ్చిన డబ్బుతోటి కాపురం నిలబడదు కదా, కనుక ఆ మిగతా డబ్బు మనం ఇచ్చేద్దాం. శభాష్ చాణక్య, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. మీరిస్తే సరిపోయిందా? నేను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఓ మై డియర్ సన్, ఈ పిల్ల చాలా తిక్కడాలాగా కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయం కదా. మరి మరి వెళ్ళొచ్చు కదా? వెళ్ళాలి కదా. నేను వెళ్తున్నాను కదా. వెళ్ళాలి కదా. మరి నువ్వు మాట్లాడి తెలుసుకొస్తావు కదా? తెలుసుకోస్తా కదా. తెలుసుకురా. థ్యాంక్ యూ. నా దగ్గర డబ్బు తీసుకుంటే నీకు చిన్నతనమా? మాట్లాడమే. నేను నీ మీద సానుభూతితో ఇవ్వను, జాలిపడి ఇవ్వను.
అప్పుగా కూడా ఇవ్వను. మరి కట్నంగా ఇస్తాను. నాకు కట్నంగా ఇస్తారా? చక్రాలాంటి నీ కళ్ళకు, అందమైన నీ బుగ్గలకు, మధురమైన నీ పెదాలకు నా మనసే కట్నంగా ఇస్తాను. ఏమిటి, వడ్డీతో సహా కట్నం డబ్బిచ్చేస్తా, కోడలు తీసుకోమని చెప్పారా? అవునమ్మా, శశిరే కేక్ గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది, ఆ డబ్బు మనకి ఇస్తామని రమ్మన్నారు. అయితే నువ్వు వెంటనే బజార్కి వెళ్ళి అతి తక్కువ ఖరీదులో పట్టు చీర పట్టుకురా, అది పట్టుకు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. వెంటనే వెళ్దా. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చే వేళ అయింది. రెండక్క గారు రండి. నమస్కారం. ఆ మోగుతున్న మేళాలు నీకోసం. కూర్చోండి అక్క గారు. ఏర్పాట్లన్నీ ఘనంగానే చేశారు. ఏమైనా మీ మామగారు గొప్ప మనసురా అబ్బాయి. అయ్యో అయ్యో, ఇదేమిటి ఇలా చిక్కుపోయింది మా కొడలతో అన్నయ్య గారు? అత్తింటి మీ దిగులతో అలా అయిపోయింది ఏమన్నమ్మా? చూడమ్మా, మా కోడల్ని మా ఇంటికి తీసుకెడుతున్నాము అని మీ ఊరు ఊరందరికీ తెలియడం కోసం పెట్టించాను ఈ మేడం. ఎలా ఉంది? మోతగా ఉంది. ఏమిటి మేడమా? కాదు, మీ ఐడియాస్. దాని ఏముందిలే అమ్మా. చూడండి అన్నయ్య గారు, ఇదిగో మమ్మల్ని కాఫీలు టిఫిన్లు పోయినవని మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత తొందరగా మమ్మల్ని పంపించాలి. ఎందుకంటే మా పురోహితుడు దుర్ముహూర్తానికి ముందుగా మా కోడలు మా ఇంట్లో కాలు పెట్టాలి అని చెప్పాడు. అందుకని అదే అదే మీకు నేను చెప్పాలండి. శశి, నువ్వు వెళ్ళి ఆ డబ్బు తీసుకురామ్మా. నమస్కారం పిన్ని గారు, కులాసగా ఉన్నారా? కులాసే. త్వరగా త్వరగా రమ్మనమ్మా, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేసింది. త్వరగా. మనుషులు కాల పద్ధతులు అద్దాలి. ఒకసారి లోపలికి రండి. ఏమిటమ్మా? రాత్రి బీరువాలో పెట్టిన డబ్బు కనిపించడం లేదు నాన్న. కనిపించడం లేదా? సరిగ్గా చూసావా? సరిగ్గా చూశాను. ఆ విధో పని అయ్యి ఉంటుంది. అబ్బాయి, ఓసారి లేరా. ఇదేమిట్రానైనా, ఒక కళ్ళు ఒక కళ్ళు లోపల పోతున్నా, మళ్ళీ డబ్బు గిబ్బు లేదంటారా? ఏంటి వీళ్ళమ్మ కడుపులు మాడా. అన్నయ్య, చిన్నప్పుడు నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేశావు, ప్రతి నెల నా జీతంలో డబ్బు దొంగతనం చేస్తున్నావు, ఇప్పుడు అక్క బ్రతుకుని దొంగతనం చేయద్దన్నయ్య. చెన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఒరే, కావాలంటే నువ్వు కోరుకున్నట్టుగానే నేను చచ్చిపోతానురా. నా చావుతో వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు నువ్వే తీసుకుందిగానరా, దానికి అప్పుడు మాత్రం చెడగొట్టకురా. ఏమిటమ్మా, ఏమిటి గొడవ పడుతున్నారు? మళ్ళీ ఏమైనా జరిగిందా? క్షమించండి అత్తయ్య గారు, మరోసారి మా అక్కను కాపురానికి పంపించలేకపోతున్నాం. మా ఇంట్లో దొంగలు పడ్డారు, డబ్బు దోచుకున్నారని నేను చెప్పడం లేదు. అసలు అసలు డబ్బే లేదు, నేను తీసుకురాలేదు కదన్నయ్య. మరి మమ్మల్ని వెర్రివాళ్ళని చేయడం పిలిచారా? బుద్ధి లేక నువ్వు తీసుకొచ్చి దాన్ని అడుగుతావరా? అమ్మ వాళ్ళకి డబ్బు వచ్చింది రా 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 అని సూట బుట్టు వేసుకుని టై గీపి దించేసుకుని నీళ్ళు వచ్చావుగా. ఏది డబ్బు? అమ్మ దుర్గమ్మ గారు, అమ్మ దుర్గమ్మ గారు ఆగండి. రాసాలే అయ్యా పెద్ద మనిషి, ఇదిగో వారందరిగేలోగా నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తా. ఎక్కడికి రా బయలుదేరారు? ఇన్ని మాట్లాడిన తర్వాత ఈ ఇంట్లో ఇంకా ఉంటా అనుకుంటున్నారా? అవునా, మమ్మల్ని అనుమానించిన ఇంట్లో మేము ఎందుకుండాలి? పైపన్నా ఆగండి. ఆ పెట్టెలు సోదా చేసి అందులో డబ్బుందో లేదో చూసిన తర్వాతే మీరు ఇక్కడి నుంచి కదలాలి. నాన్న ఊరుకో. నాన్న ఎందుకు ఊరుకోవాలమ్మా? ఈ రోజున వీడి వల్ల మన పరువు గంగలో కలిసింది. తెరవరా పెట్టెదేరు. వద్దు నాన్న, తెరవద్దు. ఈ పెట్టెలో డబ్బుంది, ఆ నిజం నీకు నాకు మనందరికీ తెలుసు. ఈ పెట్టె తెరిచి అందులో డబ్బు చూస్తే దొంగతనం చేసిన వాళ్ళ పరువు పోదు నాన్న, నీకుండా అయిపోతుంది. ఇన్నాళ్ళు నీ బిడ్డల్ని పెంచిన పెంపకం మీద నీకే అసే వేసి చచ్చిపోతావు. వెళ్ళిపోనే నాన్న, వాళ్ళు వెళ్ళిపోనే. వెళ్ళరా, చెల్లెలు కాపురాన్ని చేతులారా కూల్చేసావు కదా, ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టుకుని రెండు చేతులా సంపాదించరా. పోరా పో. బిస్కెట్స్, బిస్కెట్స్ ప్లీజ్. నో థ్యాంక్స్. ఇందులో కూడా ఉప్పు కారం ఎక్కువగానే ఉంటాయి. అక్కర్లేదు. Thank you.
అసలు కాఫీ తాగ వస్తారా? నో. పోనీ కూల్ డ్రింక్ అక్కర్లేదు. కాసేపల సర్వేకు కూర్చొని మాట్లాడుకున్నారండి. సారీ నాకు టైం లేదు. ఏమిటి కంగారుగా ఉన్నారు? ప్లీజ్ వన్ మినిట్. చక్రి దొరికిపోయాడా?